PAC chairman ga Buggana Rajendranath Reddy sabha hakkula ullanganaku palpaddarantu TDP notice ichindi. PAC nibandhanalaku viruddhanga Buggana Delhi lo BJP neta Ram Madhav ku konni keelaka patralu andajesarani speaker ku TDP netalu SV Mohan Reddy Hanumant Raya Chowdhury firyadu chesaru. Buggana pai charyalu teeskovalantu speaker ku vignapti chesaru. Updates my AP Bureau Chief Ramarao Nadi Telskundam. Ramarao, TDP notice lo yemundi? Public Accounts Committee Chairman ga unna Buggana Rajendranath Reddy nibandhanalaku viruddhanga Delhi velli BJP neta Ram Madhav ni kalusukunnarani cheppi ఈ సభా హక్కులకి విరుద్ధం అనని సభా హక్కుల నియమాలను కూడా కాలరాసినట్టు అవుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. పిఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన కర్నూలు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎస్పీ మోహన్ రెడ్డి హనుమంతరాయ చౌదరి వీళ్ళిద్దరూ కూడా తాము ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ నోటీసులను కూడా తీసుకువెళ్లి అక్కడ శాసనసభ సెక్రటరీకి కార్యదర్శికి అందజేశారు. ఈ వీటన్నిటిని కూడా ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలి అని కూడా వారు సూచించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిఎస్సీ చైర్మన్ గా ఉండటంతో ఆయన వివిధ సభా హక్కుల వివిధ సభా శాసనసభలో వివిధ కమిటీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే హక్కు కలిగి ఉంటారని, అదేవిధంగా శాసనసభలో ఉన్న ఈ హక్కుల ద్వారా తనకు సంక్రమించిన సమాచారం మొత్తాన్ని కూడా తీసుకువెళ్లి ఢిల్లీలో రామ్ మాధవ్ కి ఇచ్చారు అని కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కూడా శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి అని కూడా స్పష్టం చేశారు. అందువల్లనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా హనుమంతరాయ చౌదరి ఎస్వీ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం శాసనసభ సెక్రటరీకి ఈ మేరకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. కొద్ది రోజుల నుంచి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీకి చెందిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకు సత్యనారాయణతో కలిసి ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో అక్కడ రామ్ మాధవ్ ఇంటికి వెళ్లారు అని నేను కూడా అక్కడ ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్న కారు లాగ్ బుక్ ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఈ సమాచారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బయటికి తీసుకువచ్చింది. దీంతో దీనిపై కూడా ఆ మరుసటి రోజే లాగ్ బుక్ రికార్డులు కూడా బయటికి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాలుగు పెట్టుకున్నారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన లాగ్ బుక్ ను ట్యాంపర్ చేశారని చెప్పి దీనిపై తానే తెలుగుదేశం పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటానని చెప్పి నిన్న పేర్కొన్నారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేశారు. పిఎస్సీ చైర్మన్ గా ఉండి వివిధ సభా కమిటీలు ఇచ్చిన సమాచారాన్ని తాను రహస్యంగా ఉంచాలి అని చెప్పి అవి శాసనసభకు సంబంధించిన ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని, అటువంటి తరుణంలో పిఎస్సీ చైర్మన్ గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభ ద్వారా సంక్రమించిన సమాచారాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో రామ్ మాధవ్ కి ఎలా ఇస్తారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్న లాగ్ బుక్ ద్వారా ఈ సమాచారం తమకు అందింది అని చెప్పి, ఆ లాగ్ బుక్ లో డ్రైవర్ పేర్కొన్న సమాచారం సౌత్ అవెన్యూ లోకి వెళ్లారు అని కూడా స్పష్టంగా ఉంది అని కూడా పేర్కొన్నారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా రామ్ మాధవ్ ఇంటి నుంచే తాను తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ లో దించానని కూడా అక్కడ లాగ్ బుక్ లో డ్రైవర్ పేర్కొన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందువల్లనే బుగ్గనపై చర్యలు తీసుకోవాలని చెప్పి నోటీసుల్లో హనుమంతరాయ చౌదరి ఎస్పీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పిఎస్సీ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని, శాసనసభ సంప్రదాయాలకి హక్కులకి నిబంధనలకు కూడా పూర్తిగా విరుద్ధమని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సభాపతికి తాము ఇచ్చిన నోటీసులను అందజేయాలి అని చెప్పి శాసనసభ కార్యదర్శికి ఈ మేరకు కొద్దిసేపటి క్రితం నోటీసులు అందజేశారు. థాంక్యూ రామారావు. కడప స్టీల్ ప్లాంట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని మోదీకి చంద్రబాబు రెండు పేజీల లేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.
ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని కూడా చెప్పామని లేఖలో చంద్రబాబు వివరించారు. స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించారని, 6 సార్లు సమావేశాలు కూడా నిర్వహించారని లేఖలో చంద్రబాబు వివరించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయొచ్చని టాస్క్ ఫోర్స్ కమిటీ కేంద్ర ఉక్కు శాఖకు నివేదిక ఇచ్చిందని, అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లేఖ పూర్తి సారాంశం ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. స్వాతి, కడప స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ, అంటే చట్టబద్ధంగా ఏపీకి కడపలో ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉంది కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందే. స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై మొదట ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా చేసుకుని ఇటీవల సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత ఇచ్చినటువంటి మెకాన్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ను మళ్ళీ మార్చి రివైజ్డ్ అఫిడవిట్ చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. మొదట 4/8/2015 ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోవాలి. మెకాన్ సంస్థ ఏదైతే అనంతపురం జిల్లాలో ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఉద్దేశించినటువంటి స్థలాలు కోపర్తి, అదేవిధంగా కంబాల దిన్నె, ఈ 2 స్థలాలను కూడా ఈ యొక్క మెకాన్ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. ఆ తర్వాత తనే స్వయంగా 12/1/2018 ఒక నివేదికను కూడా అందజేశాం. తర్వాత స్టీల్ మినిస్ట్రీ కూడా మెకాన్ సంస్థ 14/2/2018 ఒక నివేదికను, ఫీజిబిలిటీ రిపోర్ట్ ను ఇచ్చింది. అయితే ఆ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా గతంలో ఈ సాధ్యం కాదు అంటూ ఇచ్చినటువంటి నివేదికనే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టులో ఈ యొక్క కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ ను మార్చి మళ్ళీ రివైజ్డ్ అఫిడవిట్ చేయాలి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ ఆ లేఖలో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 93, అదేవిధంగా షెడ్యూల్ 13 ఉన్నటువంటి ఈ యొక్క హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి ఇతర హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు తన లేఖలో డిమాండ్ చేశారు. స్వాతి, ఇప్పుడు మెకాన్ నివేదికని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా? మరోవైపు ఇక్కడ సీఎం రమేష్ కూడా దీక్ష చేస్తున్నారు, కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది కృష్ణ? స్వాతి, ఇటీవల స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వీరేంద్ర చౌదరి విలేకరులతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని కూడా చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి బండారు దత్తాత్రేయ వీరేంద్ర చౌదరిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఇటు తెలంగాణలోని బయ్యారం, అదేవిధంగా కడపలోని కడపలో స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉందని కూడా ఆయన చెప్పారు. మెకాన్ నివేదిక వచ్చిన వెంటనే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఒకవేళ మెకాన్ కూడా సాధ్యం కాదంటూ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా తాము దాన్ని పరిశీలనలోకి తీసుకోకుండా ఈ ఏర్పాటుకు సంబంధించి ఎన్ని రిమోట్ ఛాన్సెస్ ఏమున్నా కూడా ఇక్కడ ఈ బయ్యారం కడపలో ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు నోటి మాటలకే పరిమితం అవుతున్నారు, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళటం లేదని తెలుస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ చూస్తే అదే అర్థమవుతుంది. చాలా ఈజీగా, అంటే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో అసలు ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలను పరిశీలించమనే విభజన చట్టంలో ఉంది, పరిశీలించాం కానీ అక్కడ సాధ్యం కాదని తేలిపోయింది అన్నట్లుగా చాలా క్యాజువల్ గా ఆ అఫిడవిట్ వేశారు. కానీ బయటికి మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామంటూ రాజకీయ కారణాలతో వాళ్ళు హామీలు ఇస్తున్నారు, అయితే ప్రాక్టికల్ గా ఏం జరగట్లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణ.